ఒక మనిషికి వేరే వస్తువుతో భావనతో పరిచయం ఉన్నా లేకపోయినా భయం అలాగే భవిష్యత్తు ఈ రెండూ ఒక వ్యక్తి మనసులో ఎప్పటికీ ఉంటాయి వాటి అస్తిత్వం మనిషి అస్తిత్వంపై ఆధారపడుతుంటాయి విచిత్రం కదా భయం అనేది ఏంటో మీకు తెలియదు అది అపరిచితం అందుకే మీకు భయం వేస్తుంది మీకు తెలియకుండా ఏం జరుగుతుందో అని భవిష్యత్తు అనేది ఇంతవరకు జరగని సంఘటన అలా జరగని దాని గురించి మీకు చింత ఎందుకు మీ చేతుల్లో ఉండేదే వర్తమానం వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో చేయండి అలానే ఆలోచించండి మీ కర్మలని ఇంకా ఉన్నతంగా ఎలా ఆరంభించగలరు మీరు విశ్వసించాల్సింది ఒకటే వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో ఆచరిస్తే భయం దాని కదే తొలగిపోతుంది మీ భవిష్యత్తు ఫలాలు తప్పకుండా మధురంగా ఉంటాయి అందుకే భయానికి భవిష్యత్తుకి భయపడటం మానేయండి ఈ వర్తమానంలో జీవించండి రాధాకృష్ణ